हेलो व्यूवर्स, नेनु सुषमा, वेलकम टू माय चैनल। इरोजु बालामृतम तो केक एला चेसे चूपिस्तानु। केक अंदर की तेलसिन विषय में दीन तो कोड़ा चाला मंदी चेस्तुन्नारु, कानी बेल्लम वेसी केक चेयटम चाला तक्कुवा। ना तेलसिन नेनु एवर्नी गमनिंचलेदु। स्वीट मनम ए चेयालन्ना चक्करे यूज चेस्तामु, पिल्ललकी चक्कर कंटे बेल्लम चाला आरोग्यमु, अंदुकनेसि नेनु बेल्लम वेसी ट्राई चेसानु, चाला बागा वच्चिंदि। కొన్ని నెలల నుంచి నేను కేక్ ఏం చేసినా కూడా బెల్లం వేసే చేస్తున్నాను, చాలా బాగుంటుంది। నార్మల్ కేక్కి దీనికి ఏం సాఫ్ట్నెస్లో కానీ ఏం డిఫరెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది। సో ఈరోజు వీడియోలో బెల్లం వేసి బాలామృతంతో కేక్ చేయటం। బెల్లం అంతా ఇలా కట్ చేసుకోవాలి, లేదంటే దంపుకోవచ్చు, కాస్త నలగొడితే సరిపోతుంది మెత్తగా। బెల్లంని నేను ఒక కప్పు నిండుగా అదిమదిమి పై వరకు ఎత్తుగా నిండుగా తీసుకున్నాను అన్నమాట। తీపు బాగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు। ఇలా లైట్గా నీళ్ళు చల్లుకోవాలి ఫస్ట్, ఎందుకంటే కరగదీయాలి బెల్లము। అలాగే కూడా వేసుకోవచ్చు కేక్లోకి, కానీ కొన్నిసార్లు బెల్లంలో ఇసుక అట్లా చెత్త చెదారం అట్లా వస్తుందన్నమాట, పంట కింద మట్టి పడిందంటే బాగోదు। అందుకనేసి కాస్త తడిపోయాను నేను, చూడండి అడుగునేం నీళ్ళు లేవు। దాన్ని వేడి చేసి చక్కగా బెల్లం అంతా కరిగే వరకు కాస్త వేడి చేస్తే కరిగిపోతుంది। ఇది దింపుకోవాలన్నమాట, దింపి కాస్త చల్లారుకోవాలి। చల్లారే లోపే వడగట్టేసుకోవడం కూడా బెటర్, ఎందుకంటే చల్లారే కొద్ది బాగా చిక్కుపడుతుంది, ఫిల్టర్లో మంచిగా ఫిల్టర్ అవ్వకపోవచ్చు। సో ఈ పిండి చూడండి, నేను మొత్తం ఇలా ఒక ప్యాకెట్ అంతా మిక్సీకి పట్టలేం కాబట్టి అప్పటికప్పుడు, ఇంత ఫైన్ పౌడర్ రాకపోవచ్చు మిక్సీలో, మా మిక్సీలో అయితే రాదంతగా, కష్టం కూడా। అందుకు నేను పిండి మిషన్ దగ్గరికి పంపించి కొట్టిచేస్తాను మెత్తగా। ఇలా ఒకసారి ప్యాకెట్ అంతా ఒకసారి కొట్టించుకుంటా అయిపోయేంత వరకు ఆడుకుంటూ ఉండొచ్చు। ఏ స్వీట్ చేయాలన్నా మనం పౌడరే యూజ్ చేయాలి కదా। దీన్ని నేను మూడు కప్పులు తీసుకున్నాను, బెల్లం ఏ కప్పు అయితే తీసుకున్నాను దాంతో, మరీ బెల్లం ఒత్తిగా పెట్టినంత ఎత్తుగా పౌడర్ ఏం పెట్టలేదు, జస్ట్ తల కొట్టినట్లు నార్మల్గా మూడు కప్పులు తీసుకున్నాను। అందులో 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను నేను, 2 సరిపోతాయి, మరి చిన్న గుడ్లు వస్తాయి కదా అలాంటివి అయితే 3 వేసుకోండి, మీడియం సైజ్ గుడ్లు అయితే 2 వేసుకోండి। ఒక్కటి వేసినా ప్రాబ్లం లేదు, కానీ 2 వేసుకుంటే బాగుంటుంది, 3 కప్పులు ఉంది కాబట్టి పౌడర్ ఇది। చాలా ఆరోగ్యము, క్యాలరీస్ కానీ చాలా బాగుంటాయి బాలామృతంలో। స్పూన్లు నేను 2-3 స్పూన్లు నెయ్యి వేశాను, వెన్న ఉన్నా వేసుకోవచ్చు, కాస్త మీగడ వేయకూడదు, కాస్త మీరు కొట్టిన వెన్న ఉంటే కూడా వేసుకోవచ్చు అన్నమాట। దీన్ని చక్కగా మనం మిక్సీకి పట్టుకోవాలి, ఇందులోనే మనము బెల్లం సిరప్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫిల్టర్ చేసి। చూడండి కాస్త గట్టిగా అయిపోయింది, గట్టిగా అయినా ప్రాబ్లం లేదు, కానీ ఫిల్టర్ చేయడం కాస్త స్లో అవుతుంది ప్రాసెస్ అంతే। ఇక ఇదంతా ఫిల్టర్ చేసుకున్నాక, బెల్లం ఇదంతా వేసుకున్నాక మిక్సీకి పట్టాలి। మిక్సీ కంటే చేత్తో కలుపుకోవడం ఇష్టపడే వాళ్ళు చేత్తో కూడా బీట్ చేసుకోవచ్చు, అది మిక్స్ చేసే బీటర్స్ వస్తాయి కదా దాంతో, కానీ మిక్సీకి వేస్తే చాలా ఫాస్ట్ అయిపోతుంది ఈజీగా। ఇది చాలా టైట్ ఉంది చూడండి, ఇంకా దీనికి పాలు కలుపుకోవాలన్నమాట। పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలిపి ఇది కొంచెం జారుడుగా పిండి వచ్చే వరకు వేసుకోవాలి కేక్కి సరిపోయేలాగా। ఇందులో 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువగా సోడా కూడా యాడ్ చేసుకోవాలి। మామూలుగా దోశ పిండిలోకి సోడా పౌడర్ యూజ్ చేస్తాం కదా, ఆ పౌడరే వేసుకోవాలి, ఈస్ట్ అవంతా ఏం అవసరం లేదు। వీడియో కాస్త లెంతి అనిపించినా కూడా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను,
మరీ షార్ట్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా తీయటం రావట్లేదు నాకు సో కాస్త క్లియర్ గా చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఏమీ డౌట్స్ లేకుండా బాగా అర్థమైపోతుంది మీకు చాలా సింపుల్ కూడా ఇది ఇదిగోండి సోడా పౌడర్ ని నేను చిన్న స్పూన్ తీసుకున్నాను చాలా చిన్న స్పూన్ టీ స్పూన్ అంటే కొంచెం చిన్నదే ఇది హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత మిక్సీకి పట్టాలి బాగా ఇలా జారుడుగా అవ్వాలి పిండి కరెక్ట్ గా ఉంటుంది ఇది తర్వాత మీకు కేక్ మోల్డింగ్స్ వస్తాయి కదా ఓవెన్ లో పెట్టడానికి అట్లా అవి కూడా పెట్టుకోవచ్చు నేను ఈ రోజు స్టవ్ పైన అంటే కుక్కర్ లో పెట్టి చేస్తున్నాను అన్నమాట ఇది గిన్నె వచ్చి రైస్ కుక్కర్ కే పైన ఎక్స్ట్రా పాత్ర అన్నమాట ఇది ఇది కూరగాయలందు ఆవిరికి ఉడికించేలాగా పెట్టుకునేకి వస్తుంది దాన్నే నేను కేక్ కి యూస్ చేస్తున్నా స్టీల్ వి పెట్టారంటే మాత్రం త్వరగా మాడిపోతాయి స్మెల్ వచ్చేస్తాయి సిల్వర్ టువి కేక్ మోల్డింగ్ బౌల్స్ కూడా సరిపోతాయి బాగుంటాయి దీంట్లో మొత్తం వేసుకోవట్లేదు పట్టదనేసి సొగంకి వేసుకున్నాను పైకి పొంగేస్తుంది కదా అది ఇంకొక దాంట్లో పెట్టుకుంటాను మిగిలిన మిక్స్ అది సో ఇలా చక్కగా స్ప్రెడ్ చేసి మర్చిపోయాను ఫస్ట్ పాత్రకి నెయ్యి పూసాను బటర్ ఉంటే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు చక్కగా స్ప్రెడ్ చేస్తేనే మీకు కేక్ నీట్గా ఊడిపోయి వస్తుందన్నమాట అయిన తర్వాత ఇలా రైస్ కుక్కర్ సారీ రైస్ కుక్కర్ పాత్రలో వేసిన కేక్ మిక్స్ని నార్మల్ పప్పు అందు ఉడికించే కుక్కర్లో కింద వాటర్ ఏం పోయలేదు ఒక చిన్న గిన్నె బౌల్ వేసి పెట్టి దానిపైన ఇది కదలకుండా పెట్టి కేక్ మిక్స్ని మూత వేసేసి నీట్గా విజిల్ తీసేయాలి గుర్తుపెట్టుకోండి విజిల్ ఉంచొద్దు విజిల్ తీసేసి మూత నీట్గా క్లోజ్ చేసేసేయండి దీన్ని మనము పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలి 40 మినిట్స్ వరకు పెట్టండి సిమ్లో మంట అంటే బర్నల్ పెద్దది అయితే 30 మినిట్స్ ఒకసారి అయ్యాక చూసుకోవడం బెటర్ అన్నమాట మరీ ఎక్కువసేపు ఉంటే మాడొచ్చు లేదా ఎక్కువ పొంగిపోవచ్చు కూడా అంటే మరీ డ్రై డ్రైగా ఉంటుంది కేక్ ఇలా అయిన తర్వాత ఒకసారి గుచ్చి చూసారంటే లోపల పచ్చిగా ఉండేది లేని మనకి స్పూన్కి తెలుస్తుంది స్పూన్కి అంటుకుంది పిండి పిండిగా అంటే పచ్చిగా ఉన్నట్టు ఇంకొక 10 మినిట్స్ పెట్టుకోండి నాకైతే సరిపోయింది 40 మినిట్స్కి దీన్ని చల్లారే వరకు అలాగే వదిలేసి ఆ తర్వాత ఇలా తీసుకోవాలి చల్లారిన తర్వాత గిన్నె మీకు తీసుకోవటానికి ఈజీగా వచ్చేస్తుంది చూడండి చక్కగా వచ్చింది అసలు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మీరు ఇందులోకి పిల్లలు తినే పిల్లలు అయితే డ్రై నట్స్ చిన్న చిన్న ముక్కలు డ్రై నట్స్వి చెర్రీస్ చెర్రీ పీసెస్ కానీ మీకు నచ్చినవి అంతా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి మిగిలిన పిండిని నేను ఇంకో చిన్న గిన్నెలో వేసి పెట్టాను చిన్న కుక్కర్లో పెట్టానన్నమాట సపరేట్గా ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని స్టీల్ దాంట్లోనే పెట్టాను స్టీల్ దాంట్లో పెట్టడం వల్ల ఒక 10 మినిట్స్ తొందరగా ఆఫ్ చేయాల్సి వచ్చింది మాడుతుంది కాబట్టి చాలా సాఫ్ట్ ఉంటుంది చక్కగా ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు కేక్ నమ్మలేరు అనుకుంటే వాళ్ళకు కూడా తినిపించే ఆప్షన్ నా దగ్గర ఉంది ఈ బ్రెడ్ లాగా ఉన్నది డ్రై డ్రైగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు నమ్మలేరు కాబట్టి మీరు చక్కెర సిరప్ని అంటే ఉడికించొద్దు జస్ట్ ఒక 2 స్పూన్స్ చక్కెర వేసి అది మునిగే వరకు కొంచెం నీళ్ళు పోసి కరిగించిన తర్వాత చక్కెర నీళ్ళు చల్లేయండి కేక్ పైన కేక్ పీసెస్ పైన అయినా పర్లేదు ఇలా కట్ చేసిన తర్వాత చక్కగా చక్కెర నీళ్ళు చల్లేయండి మెత్తగా ఉంటుంది ఇంకొక విషయం ఇదైతే 15 డేస్ 20 డేస్ కూడా ఫ్రిజ్ కూడా అవసరం లేకుండా చెడిపోదండి బయట పెట్టుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది చక్కెర వేయలేదు కాబట్టి ఇదండి బెల్లం కేక్ ఎంతో ఆరోగ్యం ఎంతో టేస్టీ బెల్లంతో చేసిన కేక్ ఫ్రిజ్ కూడా అవసరం లేకుండా 15 to 20 డేస్ బయటనే స్టోర్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ